మూడు విషయాలు. ఒకటేమో జీఏడీలో ఉద్యోగులు రిక్రూట్మెంట్ అంతా కూడా జీఏడీలో భాగం. మీరు మీ ఎలక్షన్ మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే ఉద్యోగాలకు సంబంధించి చాలా స్పష్టంగా మొదటి ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాల భర్తీ, మొదటి ఏడాదిలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ బ్లాక్ క్లాక్ పోస్టుల భర్తీ, అదేవిధంగా నిరుద్యోగ యువతకు 4000 భృతి ఎట్సెట్రా ఎట్సెట్రా చాలా ఉన్నాయి అందులో. నేను గౌరవనీయులు భట్టి గారితో ఒక సోషల్ కన్సర్న్ ఇష్యూ ఒకటి చెప్దామనుకుంటున్నా. మా గవర్నమెంట్ ఉండగా జీవో నంబర్ 55 రిక్రూట్మెంట్స్కు సంబంధించి జీవో 55 అని ఉండేది, కానీ మీరు వచ్చిన తర్వాత జీవో నంబర్ 29 అని తెచ్చారు. ఇది రిక్రూట్మెంట్ ఎట్లా చేయాలి అనే విషయంలో ఒక మార్పు తెచ్చారు. దీనివల్ల ఎవరికి నష్టమవుతుందంటే ఎస్సీ ఎస్టీ బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది? గతంలో ఏముండే అంటే ఒక 100 ఉద్యోగాలు ఉంటే 50 ఫస్ట్ మెరిట్ లిస్ట్ పక్కన పెడతాం, ఆ 50 పోయిన తర్వాత మిగతా 50లో ఎస్సీలకు 16%, ఎస్టీలకు 11%, బీసీలకు 25% ఒక ఆ పద్ధతిలో చేశాం. కానీ మీరు ఆ జీవో మార్చి జీవో నంబర్ 29 తేవడం వల్ల జరిగిన నష్టం ఏంటంటే, మొదటి 50లో సపోజ్ ఒక 10 మంది ఎస్సీలు వచ్చింది అనుకోండి, ఆ 10 పెట్టి 6 తీసుకుంటున్నారు కింద. పాపం ఆయనకు మెరిట్లో వచ్చింది, ఆయన ఓపెన్ కాంపిటీషన్లో వదిలాల్సినటువంటి ఎస్సీని మీరు అక్కడ ఆ 10 మందిని లెక్కకు తీసుకోవడం వల్ల 6 ఎస్సీలను మాత్రమే తీసుకొని ఇక మీ 16 అయిపోయింది అంటుండ్రు. అంటే దీనివల్ల ఎవరికి నష్టం? మరో 10 మంది దళిత విద్యార్థులకు ఉద్యోగులు రాకుండా పోతూ ఉంది, బీసీలకు నష్టమవుతుంది, గిరిజనులకు నష్టమవుతుంది. ఆ రోజు మా ప్రభుత్వం అధ్యక్త, నేను హెల్త్ మినిస్టర్గా ఫస్ట్ ఈ రాష్ట్రంలో 11% ఉద్యోగాల్లో విద్యలో గిరిజన రిజర్వేషన్ అమలు చేసిన మొదటి డిపార్ట్మెంట్ వైద్య ఆరోగ్య శాఖ డిపార్ట్మెంట్. ఆ రోజు నేను 980 మంది డాక్టర్ రిక్రూట్మెంట్ చేస్తే 11% ఎస్టీ రిజర్వేషన్ పెట్టి గిరిజనులకు ఉద్యోగాలు ఇచ్చాం. ఎంబీబీఎస్ అడ్మిషన్లో 11% రిజర్వేషన్తో పిల్లలకు అడ్మిషన్స్లో అవకాశం కల్పించిన మొదటి శాఖ ఆనాటి ప్రభుత్వంలో నాది. నేను ఐ డోంట్ వాంట్ గోయింగ్ టు దట్, బట్ భట్టి గారితో నా రిక్వెస్ట్ ఏంటంటే, మీకు సోషల్ కన్సర్న్ ఉంది కనుక ఈ జీవో వల్ల దళిత గిరిజన బలహీన వర్గాల విద్యార్థులకు నష్టం జరుగుతుంది కనుక ఇది గ్రూప్ 2, గ్రూప్ 1, గ్రూప్ 3 ఈ ఉద్యోగాల్లో ఈ తప్పుడు జీవో మీరు మార్చారు, మీరు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని రివ్యూ చేయండి, అవసరమైతే మీరు మీటింగ్ పెట్టండి, ఐ విల్ కమ్ టు యువర్ మీటింగ్ హాల్, మీరు ఏ టైంకు ఎప్పుడు ఎక్కడికి పిలిస్తే అక్కడికి వస్తా, అన్ని వివరాలతో వచ్చి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. లెట్ అస్ హెల్ప్ ద ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ ఇన్ గెట్టింగ్ ద ఎంప్లాయ్మెంట్. దిస్ ఇస్ నెంబర్ 1. ఇక నెంబర్ 2 తర్వాత 1:100 గ్రూప్ 1లో ఇవ్వాలి. గౌరవనీయులు మీరు సిఎల్పి నాయకులుగా ఇక్కడ ఉండి 1:100 ఇస్తే తప్పేంది, మీరు ఇవ్వాలి ఆనాడు భట్టి గారు మమ్మల్ని ఇక్కడి నుంచి ప్రశ్నించారు. ఇన్ఫ్యాక్ట్ ఆ రోజు మేము రివ్యూ చేసి ఇద్దామని కూడా అనుకున్నాం, కానీ అంతలో ఎలక్షన్ కోడ్ రావడం, పరీక్ష క్యాన్సిల్ కావడం, పేపర్ లీక్ కావడంతో ఇష్యూ మొదటికి వచ్చింది. బట్ 1:100 ఇస్తే ఈ మధ్య గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ లీగల్ సమస్యలు వస్తాయి, ఇవ్వకూడదు, ఇది దీనివల్ల మొదటికే మోసం వస్తుంది అని గౌరవనీయులు రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. దీని విషయంలో కూడా మీరు మీటింగ్ పెడితే ఐ విల్ కమ్ టు యూ, ఎందుకంటే మన రాష్ట్రంలోనే ఒక 10 ఎగ్జాంపుల్స్ ఉన్నాయి, నేను మీ ద్వారా గౌరవ ఉప ముఖ్యమంత్రిగా దృష్టికి తీయదలుచుకున్న అధ్యక్ష. ఒకటి 1:100లో గతంలో 2005 సంవత్సరంలో ఇదే అసెంబ్లీలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చేసినారు, మనకు ఎలాంటి లీగల్ ఇష్యూ రాలేదు. నంబర్ 2 కేరళ రాష్ట్రంలో అక్కడ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రజలు విద్యార్థులు కొట్టే 1:75 చేసినారు, ఎటువంటి సమస్య రాలేదు. మన పక్కనే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు విభజిత ఆంధ్రప్రదేశ్లో గ్రూప్ 2 మెయిన్స్లో కూడా అక్కడ కూడా ఇట్లాంటి డిమాండ్ వస్తే 1:100కు జగన్మోహన్ రెడ్డి గారు కూడా పెంచి పరీక్ష నిర్వహించి ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది.